మెగాస్టార్ చిరంజీవి. కష్టానికి ప్రతిరూపం మెగాస్టార్. మంచితనానికి మారుపేరు. భావితరాలకు స్ఫూర్తినివ్వడంలో ఎవరిష్టంత ఎగ్జాంపుల్ మన మెగాస్టార్. స్వయం కృషితో ఎదురైన ప్రతి ఛాలెంజులను మగధీరుడిలా ఎదుర్కొంటూ విజేతగా నిలిచి మగ మహారాజుల తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం హీరోగా నిలిచారు మనందరి మెగాస్టార్. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇండస్ట్రీకి ఒకే ఒక మెగాస్టార్. ఒకప్పుడు గ్రాఫిక్స్ లేవు, ఆన్లైన్ బుకింగ్స్ లేవు, ప్రమోషనల్ పిఆర్ ఏజెన్సీస్ లేవు, గ్రాఫిక్స్ లేవు, ఓవర్సీస్ మార్కెట్ లేదు. అలాంటి టైంలో ఒక తెలుగు సినిమాతో హైయెస్ట్ పేడ్ యాక్టర్ అయ్యాడు మన చిరంజీవి గారు. కథ వేరుంటుంది చిరంజీవి సార్ బర్త్డే అంటే. సో ఆయన సినిమాలు చూసి, ఆయన యాక్టింగ్ చూసి ఈరోజు మేమందరం ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరూ గురువు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే డెఫినెట్లీ ఎవ్రీ వన్ సేస్ దాట్ చిరంజీవి సార్ గ్రేస్ డాన్స్ అనేది. మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది అన్నయ్య గారు. సో మాలాంటి మేము బిజినెస్లో ఉన్న మా సంపంగి గ్రూప్ కూడా మీరు ఎంత అభిమానం ఉంటే అంత అభిమానం. మా సంపంగి గ్రూప్ ఫస్ట్ యాడ్ మేము థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము అనుకున్నది ఒకటే, బోలా శంకర్ రోజే మేము ఆ థియేటర్లో రిలీజ్ చేయాలనుకొని ఆ యాడ్ని 3 నెలల నుంచి ఆపుకుంటూ అన్నయ్య గారి సినిమాకి మా యాడ్ థియేటర్లో రిలీజ్ చేసినాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, గెస్టులందరికీ నమస్కారం. మనందరం పొద్దున్నే లేస్తాం, పైకి చూస్తాం, సూర్యుడు వచ్చాడు అనుకుంటాం. మళ్ళీ సాయంత్రం కూడా అలాగే పైకి చూస్తాం, సూర్యుడు వెళ్ళాడు అనుకుంటాం. నిజానికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. అలాంటిదే మన బాస్ కూడా. సో ఎవరికి ఏం కావాలో ఇచ్చే మెగాస్టార్ చిరంజీవి గారికి మనం ఇవ్వగలిగింది ఏం లేదు, ప్రేమ మాత్రమే. ప్రేమను మాత్రమే ఇద్దాం. అన్నయ్య మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రతి సంవత్సరం వచ్చి కలిసేవాళ్ళం. ఈరోజు మీరు ఊళ్ళో లేరు, ఫోన్లో మాట్లాడేమంతే. వన్స్ అగైన్ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలన్నాయి. మీరు ఒకటే చెప్తానండి, ఒక తల్లిదండ్రులని ప్రేమించేవాళ్ళు భార్య పిల్లల్ని ప్రేమిస్తారు, అలాగే తోబుట్టోళ్ళని కూడా ప్రేమిస్తారు. వాళ్ళందరినీ ప్రేమించేవాళ్ళు డెఫినెట్గా అభిమానులను కూడా ప్రేమిస్తారు. అటువంటి వ్యక్తి మన అన్నయ్య. ఎందుకంటే అభిమానుల్ని కూడా ఒక తమ్ముళ్లాగా ట్రీట్ చేసే గొప్ప గుణం ఆయనకు ఉంది. మరొక్కసారి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దన్నయ్య నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. చిరంజీవి ఆ పేరు పలికితేనే మనకి నరాన ఉప్పొంగేటువంటి ఆ ఉత్సాహం మనకందరికీ తెలుసు. ఆయన మా తరానికి ఒక విజనరీ. చిరంజీవి గారు చిరంజీవ థ్యాంక్ యూ ఫర్ ఆల్. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ని మనందరికీ అందిస్తున్నాం. మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వాంట్ టు విష్ వెరీ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. నేను పొద్దున్న ఫోన్లో మాట్లాడాను ఆయనతో. అండ్ యూజువల్గా ఆయన బర్త్డేకి ఏదన్నా గిఫ్ట్ మనం ఇవ్వాలి మన తరపు నుంచి, కాకపోతే మాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు ఆయన ఈ సంవత్సరం వాల్తేరు రూపంలో. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఆయన చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మెగా అభిమానులందరికీ, మెగా పవర్ స్టార్ గారి అభిమానులందరికీ పేరు నమస్కారం. అలానే నాగబాబు అన్నయ్య గారికి, కార్తికేయ గారికి, మిగతా అందరికీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. చిరంజీవి గారికి కొత్త ఏమీ కాదు, బ్లాక్ బస్టర్లో కొత్త కాదు, ఒక అడుగు తగ్గటం కొత్త ఏమీ కాదు. తగ్గిన ప్రతిసారి 10, 20, 30, 100 అడుగులతో సమానం చెప్తున్న మెగాస్టార్ గారికి ఏ విధంగా కూడా ఏ కామెంట్ తక్కువ చేయలేదు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. అలానే ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా మెగా అభిమానులందరికీ నమస్కారం అండి. అలాగే వేదికను అందించిన పెద్దలందరికీ, నాగబాబు సార్కి నమస్కారం సార్. హ్యాపీ బర్త్డే సార్ చిరంజీవి సార్. ఇప్పుడే బయట వస్తుంటే చూశానండి, ఆ దారిన అంటే చిన్నప్పుడు ఎన్ని గుర్తొచ్చినాయండి సినిమాలు, సంఘర్షణ, గ్యాంగ్ లీడరు, బజ అన్నీ చూస్తుంటే మేము చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి షర్ట్లు చించుకొని చెమటలు పెట్టే లోపలికి వెళ్ళి అన్నీ గుర్తున్నాయి. ఎంత షర్టు చినిగినా చెమట పట్టినా బాస్ సినిమా టికెట్ దొరికింది, సినిమా చూసాం అని చెప్పుకుని ఆ గర్వమే వేరండి. చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా ఈ ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏదైనా ప్రారంభమైంది, ఏదైనా ఒక ట్రెండు, ఒక బ్రాండు క్రియేట్ అయింది అంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీదనే క్రియేట్ అయిందని చెప్పడానికి గర్వపడే క్షణాలు ఇవి. హ్యాపీ బర్త్డే బాసు. మే ఇన్వైట్ ఆన్ స్టేజ్ మెగాస్టార్ అభిమాని కార్తికేయ గారు. సో బెదరులంక సినిమాతో మనందరిని ఆర్పించడం. అందరికీ నమస్కారం అండి. మన మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఆయన ఏ రోజు కూడా ఏది ఆయనకి ఈజీగా రాలేదు. ఆయనని మనం ఇంత అరే ఎంత సూపర్ డాన్సర్, అసలు ఆయనలాగా డ్యాన్స్ చేయాలి అని అనుకుంటే ఆ డ్యాన్స్ ఆయన కష్టపడి ప్రతిదీ నేర్చుకొని మూమెంట్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేసింది. ఆయన అద్దాలు పెట్టుకునే స్టైల్ ఆయన 1000 times ప్రాక్టీస్ చేసింది. ఆయన చేసే ఎమోషనల్ సీన్స్, ఆయన చేసే కామెడీ సీన్స్, ప్రతిదీ ఆయన ఎంతో కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి మనందరి కోసం. ఇట్ స్టార్టెడ్ విత్ ఆయన సాధించాలని, అది పోను 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 ఆ సాధించింది అయ్యి అయ్యి మనందరి కోసం, తెలుగు సినిమా కోసం ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం అనే స్టేజ్కి వెళ్ళింది. బట్ ఆయన లైఫ్ లాంగ్ ఇంకా 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 వెళ్తూనే ఉంటారు, మనల్ని ప్రౌడ్ చేస్తూనే ఉంటారు. సో పిక్చర్ అభి బాకీ హై. థ్యాంక్ యూ. ఒక 2 minutes నరేంద్ర గారు మాట్లాడాలి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. రాత్రి 2 గంటలకి గ్రౌండ్ దొరికినాక మేము నైట్ అంతా పడుకోకుండా 3 రోజుల నుండి ఇంత పెద్ద సెటప్ ఇప్పటివరకు హీరో బర్త్డే కూడా జరగలేదండి. మూడోసారి అన్నయ్యతోటి మూడో బర్త్డే నేను చేస్తున్నాను. మా అమ్మ పేరు పెట్టుకున్న జే మీడియా నుండి అన్నయ్య ఈవెంట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. తరఫున మన అన్నయ్య గారి అభిమానులందరి తరఫున, నా తరఫున చిరంజీవి గారికి, మన అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి ఇంతమంది అభిమానులు ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు కానీ, ఇంతకుముందు మాట్లాడిన కార్తికేయ, ఎవరైనా సరే వీళ్ళు, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఆయన ఇన్స్పైర్గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. వాళ్ళందరి యొక్క అభివృద్ధి, అభ్యున్నతి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంటుంది ఇంకా మాట్లాడటానికి అవసరం లేదు, మీరే మాట్లాడతారు. మీ మనసులో ఆయనకున్న స్థానం చూసి ఆయన తమ్ముడుగా హ్యాపీగా ఫీల్ అవడం తప్ప ఇంకో వేరే పర్పస్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. Thank you very much, my friends. Thank you very much, my dear fans. Bless you. Thank you. Thank you so much, sir. ఓకే, సో ఇప్పుడు ఎన్వి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీకందరికీ ఈ 6 నెలలు కఠినమైన పరీక్ష, మీరందరూ కూడా కష్టపడాల్సిన సమయం వచ్చింది. ఒక ఆశయం కోసం పవర్ స్టార్ పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటంలో మీకెవ్వరు, వీళ్ళందరికీ ప్యాకేజ్ గాళ్ళకి తెలియంది ఏంటంటే, చిరంజీవి గారికి కుటుంబం అంటే ప్రాణం, కుటుంబ బంధువులంటే ప్రాణం. థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ వచ్చి ఈ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకల్ని ఇంత సక్సెస్ చేసిన దానికి. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి చైతన్య. చిరు సార్ ఇట్లాంటి బర్త్డేస్ ఆయన లైఫ్లో ఫుల్ హ్యాపీగా ఎన్నో జరుపుకోవాలి అని కోరుకుంటున్నా. సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెగా తమ్ముళ్ళందరికీ ఈరోజు మీ అందరికీ ఎంత ఇంపార్టెంటో నాకు అంతే ఇంపార్టెంట్. ఒక పండగలా జరుపుకుంటారు. ఈ పండగలో ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే నా తరపున, మెగా తమ్ముళ్ళందరి తరపున, మనందరి తరపున ఆయనకి హ్యాపీ హ్యాపీ బర్త్డే. అండ్ సార్, వి లవ్ యూ సో మచ్. శ్రీరామ్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో ఎవ్రీబడీ, హాయ్. కొంచెం లుక్ మారింది, గుర్తుపట్టకపోవచ్చు. శ్రీరామ్ చంద్ర, వాట్సాప్. మన మెగాస్టార్ చిరంజీవి గారికి అందరం కలిసి హ్యాపీ బర్త్డే పాడదామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ఫాదర్ సినిమాలో పదపదరా సైనిక, సో ఐ విల్ చెరిష్ దాట్. అండ్ ఇంకా చాలా చాలా పాటలు మీకు నేను పాడాలనుకుంటున్నాను. అలాగే వి లవ్ యూ చిరంజీవి గారు, అండ్ హ్యాపీ బర్త్డే సో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తాం, మా ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్లడ్ బ్రదర్స్ అందరికీ. బాస్ లేకపోతే మనల్ని ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నిట్లో బాస్ రీఎంట్రీ తర్వాత ఆయన మోస్ట్ గ్లామరస్గా కనిపించిన సినిమా బోలా శంకర్. అందుకని చెప్తున్నా, బాస్ వేరు, బాస్ స్థాయి వేరు, బాస్ స్థానం వేరు. మనం ఉండగా మన బాస్ని ఎవరో వంచలేరు, దించలేరు. లాస్ట్ ఆగస్టు 11న మనల్ని ఎవరు తొక్కాలనుకున్నారో తెలుసు, ఎవరు మొక్కాలనుకున్నారో తెలుసు. మనం మళ్ళీ ఎక్కుతాం, కొడతాం.